May 8 ఆదివారం సామాన్యమైన రోజు కాదు. పుష్యమి నక్షత్రంతో కలిసి వచ్చిన రోజు. ఈ సమయంలో ఏ పని ప్రారంభించినా కోట్ల రెట్ల అధిక ఫలితం దక్కుతుంది. 100 ఏళ్ల తర్వాత వచ్చిన అవకాశం అస్సలు వదులుకోవద్దు. ఈరోజు ఈ ముహూర్తంలో ఏం చేస్తే మంచి ఫలితం కలుగుతుంది అనేది ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇక విషయంలోకి వెళ్దాం. May 8 ఆదివారం పుష్యమి నక్షత్రం. చాలా అంటే చాలా మంచి రోజు. ఈరోజు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈరోజు అద్భుతమైన గడియలున్నాయి. చాలామంది ఏదైనా వస్తువులు కొనుగోలు చేయాలంటే ఆ రోజు మంచి రోజు ఉందా లేదా అని చూసే ఆనవాయితీ భారతీయులకు చాలా ఉంటుంది. ఇక బంగారు ఆభరణాలు, వాహనాలు, భూములు, ఇళ్ళు ఇలా ఏది కొనుగోలు చేయాలన్నా సాధారణంగా 1 to 10 సార్లు మంచి రోజు ఎప్పుడుందో అని చూసుకుంటారు. మంచి రోజు కొనడం వల్ల అంతా శుభమే జరుగుతుందని చాలామందికి నమ్మకం. ఇటువంటి కార్యక్రమాలకు పుష్యమి నక్షత్రం ఎంతో ప్రాముఖ్యత పొంది ఉంది. చాలామంది ఏవైనా ఆస్తులు లేదా నూతన వాహనాలు, బంగారం వంటి విలువైన వస్తువులను కొనుగోలు చేయాలంటే పుష్యమి నక్షత్రం కోసమే ఎదురుచూస్తుంటారు. ప్రతి ఏడాదిలో ఒకరోజు పుష్యమి నక్షత్రం వస్తున్నప్పటికీ ఈ సంవత్సరం దీనికి ఓ ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏంటి, ఆ రోజు ఎటువంటి కార్యక్రమాలు చేయవచ్చు అనేది జ్యోతిష్యులు వివరిస్తున్నారు. పుష్యమి నక్షత్రానికి ప్రాముఖ్యత ఏంటంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏదైనా శుభదినాన మంచి పనులు చేపట్టడం లేదా నూతన కార్యక్రమాలు ప్రారంభించడం వల్ల అంతా మంచే జరుగుతుందని విశ్వసిస్తుంటారు. పవిత్రమైన సమయంలో నిర్వహించే పనులు ఎటువంటి ఆటంకాలకు గురికావని బలంగా నమ్ముతుంటారు. ఈ క్రమంలోనే ఏడాదిలో ఒక్కసారి వచ్చే పుష్యమి నక్షత్రం కోసం చాలామంది ఎదురుచూస్తుంటారు. ఎందుకంటే ఏదైనా కార్యక్రమాలు ప్రారంభించాలన్నా, కొత్త వస్తువులు కొనుగోలు చేయాలన్నా ఆ రోజు కోసం ఎదురుచూస్తుంటారు. అయితే పుష్యమి నక్షత్రం అనేక విధాలుగా చాలా శుభప్రదమైందని జ్యోతిష నిపుణులు వివరిస్తున్నారు. పుష్యమి నక్షత్రం వస్తుండడం వల్ల ఆ రోజును మరింత శుభప్రదమైందిగా పేర్కొంటున్నారు. ఈ పుష్యమి నక్షత్రం ఉన్న రోజున ఒక తెల్లటి రుమాలు తీసుకుని దాని చివర పట్టుకుని మీ మనసులో ఉన్న కోరికను 3 సార్లు చెప్పుకుంటూ ముడివేయండి. ఇలా ఈరోజు చేయడం వల్ల మీ కోరికలు నెరవేరుతాయి. ఇప్పుడు ఆ రుమాలును అలాగే దాచిపెట్టుకోండి. మీ కోరిక తీరిన తర్వాత ఆ ముడిని విప్పేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.